విజయసాగర్ సూపర్ సీఎం అని రాశారు. ఇక్కడ సూపర్ సీఎంలు సూపర్ సీఎంలు అవ్వలేరు. ఈ రాష్ట్రానికి ఒకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికీ ఆయన ఉంటాడు సీఎం కింద. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎందుకంటే ఈ రోజున పేద పెద్ద సంక్షేమం కోసం, బరుగు బలహీన వర్గాల కోసం పాటుపడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరో ఎంత చిన్న తప్పు చేసినా ఉపేక్షించనో, అది ఎంఆర్ఓ స్థాయి కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. అలాగే రాజకీయ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళు సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడా కూడా ప్రభుత్వం తప్పు జరుగుతుంటే ఆ విషయాల్ని వెలుగు తీయటం, చెప్పటం, సలహాలు సూచనలు ఇవ్వటం చేత కాదు. ఎంతసేపు మీడియా ముందుకు రావటం, వ్యక్తిగత దోషణ దిగటం, ఎంతసేపు కూడా వాళ్ళు ఒకటే ఎజెండా, ఆ ఎజెండా అనే ప్రజలు అర్థం చేస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి 23 సీట్లకి పరిమితం చేశారు. మీరు కనుక ఇదే రకంగా ముందుకెళ్తే 23 కాస్త 3 సీట్లు కూడా అయ్యే ప్రమాదం ఉంది. మరి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. అదే కదా, ఎందుకంటే ఆల్రెడీ విశాఖ అభివృద్ధి చెందిన నగరం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఇది ఈ నగరం రాబోయే 5-10 సంవత్సరాల్లో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ధీటుగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకున్న నిధులతోనే మిగిలిన వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ కానీ మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ రోజుకి రాయలసీమలో 200 అడుగులు లోపలికి వెళ్తే గానీ మరి మంచిన దొరకని పరిస్థితి. మరి ఓ పక్కన రాయలసీమలో కరువు, ఓ పక్కన ఉత్తరాంధ్ర వెనకబడుతనం, ఓ పక్కనేమో కృష్ణాగోదావరి జిల్లాలో మనం చూస్తాం వరదలు. అంటే ఒక విభిన్నమైనటువంటి వాతావరణం మన రాష్ట్రం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ఏ నాయకుడికైనా కత్తి మీద స్వామి. అలాగే ఉన్న నిధులతోటి మరి చంద్రబాబు నాయుడు గారు లాగా గ్రాఫిక్స్ చూపించకుండా ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రజలు చెప్పి నిజాలు చెప్పి మన దగ్గర ఉన్న నిధులు ఇవి, మనం ఇది చేద్దాం అనుకుంటున్నాం అని చేసి చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలాగా ఒకరోజేమో సింగపూర్లో చేస్తానంటాడు, ఒకరోజేమో చైనాలో చేస్తానంటాడు, ఒకరోజేమో జపాన్లో చేస్తానంటాడు, తర్వాత ఆఖరికి బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తాడు. అంటే ప్రజలు ఏదో సినిమాలు ఉంటాయి కదా, కోట శ్రీనివాసరావు సినిమాలో చికెన్ తింటున్నారంటే ఆ చికెన్ గుమ్మానికి అలాంటి తీసుకుని ఆ చికెన్ తింటున్న ఫీలింగ్ అనమాట, పచ్చ చేస్తే అన్నం తింటూ ఆ చికెన్ భలే ఉందని అనుకోవాలి. అలాంటివి మెంటాలిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈయన వాస్తవాలు ఏమున్నాయి ప్రజలకు చెప్పి వాస్తవాలలో నుంచి మనం నిజాలను గ్రహించి ఉన్న నిధులతోటి 3 ప్రాంతాలు ఎలా అభివృద్ధి చేయాలి అని ముందుకెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చెప్తున్నాం, అమరావతిలో రైతులకు కానీ మహిళలకు కూడా చెప్తున్నాం, అమరావతిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత జగన్మోహన్ గారు తీసుకుంటారు. రైతులకి మేలు చేసే ప్రభుత్వం కానీ రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. మీరు మొన్న కూడా చూశారు, రైతు కూలీలకి 2,500 రూపాయలు పెన్షన్, దాన్ని 5,000 రూపాయలు చేశారు, దాన్ని ఏ మీడియా కూడా రాయరు. అలాగే మరి 10 ఏళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ని 15 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు, ఏ మీడియా కూడా రాయరు. అంటే అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం, వైఎస్ఆర్ రైతు భరోసా నా నియంత్రణ శాంపుల్ సర్వే చేయించని 55% ఏమో వైఎస్ఆర్ రైతులుంటే 40% టీడీపీ నాయ రైతులు తీసుకున్నారు. ఈ చేత్తో డబ్బులు తీసుకున్నారు, ఈ చేత్తో అమలు జరుగుతున్నారు. అలాగే మన అమ్మఒడి పథకం పెట్టాం, 43 లక్షల మంది తల్లులకి మరి 6,800 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఒక్క రోజున మరి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా సర్వే చేయించారు. ఈ అమ్మఒడి కూడా మరి ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇతర పార్టీలు ఉన్నారని చూస్తే దాంట్లో 51% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, 40% ఏమో ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారు, 8-9% ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు.
అంటే ఈ చేతితో డబ్బులు తీసుకుంటున్నారు, ఈ చేతితోనే కడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి, ప్రజలు తెలుసు ఇవన్నీ. కానీ ఒక అబద్ధాన్ని 10 సార్లు పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు గారు తిట్ట. ఆ అబద్ధాల మరి సామ్రాజ్యం మీద ఎన్నాళ్ళు ఆయన బతికాడు. కానీ ప్రజలు మొన్న ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి అక్కడ అమరావతిలో కూడా మరి వారి సొంత కుమారుడు కూడా ఓడించడం జరిగింది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు విశాఖని ఎలా అభివృద్ధి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రణాళికలు. ఈ రోజున గాజువాక నుంచి భీములు వెళ్లాలంటే 1.5 గంటలు 2 గంటలు పట్టే పరిస్థితుంది. అలాంటిది మరి మెట్రో అని 5 సంవత్సరాలు బొమ్మ చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నోవటల్ అక్కడ మన ఎయిర్పోర్ట్ లో దిగటం, హోటల్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టడం వెళ్ళిపోవడం. మరి అలాంటిది ఇప్పుడు డిపిఆర్ రెడీ చేయమని చెప్పారు. 73 కిలోమీటర్లకి ఎక్కడి నుంచి మన అగలంపూడి నుంచి భోగాపురం వరకు. రేపు ఆ మెట్రో కనుక వస్తే మన అగలంపూడి నుంచి భోగాపురంకి 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అలాగే ఓ పక్కన భీములకి కూడా మెట్రో వేయమని చెప్పారు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దూరదృష్టితోనే మెట్రోకి శంకుస్థాపన చేపట్టి హైదరాబాద్ లో. ఈ రోజున మరి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది. మరి హైదరాబాద్ లో భూ రేట్లు పెరిగిపోయినా మరి ప్రజలు వస్తున్నారన్నా మెట్రో ఎఫెక్ట్ చాలా ఉంది. మరి రేపు మెట్రో ఇవ్వటం కానీ అలాగే 24/7 360 వాటర్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర సుధీ సమంత ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. దానికి వీళ్లు పురజల్లడం, దాని అడ్డుగోలను ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నా. మరి నేను గతంలో భూములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందితేనే మన యొక్క భూముల రేట్లు పెరుగుతాయి. నేను ప్రతి మీటింగ్ లో చెప్తున్నా, విశాఖ జిల్లా ప్రజలు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరు వచ్చి కంప్ చేసినా కూడా మీ భూముల రేటు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. రాబోయే 5 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాల్లో హైదరాబాద్కి ముంబైకి తీటుగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరో కూడా మీ భూములు అమ్ముకోవద్దండి, మీ భూములను ఎవరో కూడా కబ్జా చేయరండి, మీ భూములకి ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం తరపున నా తరపున కూడా మీకు హామీ ఇస్తున్నాను. వీళ్ళు మాత్రం ఎవరైనా సరే నా పేరు చెప్పైనా, జగన్మోహన్ గారి పేరు చెప్పైనా, ప్రభుత్వం పేరు చెప్పైనా, మా నాయకుల పేరు చెప్పైనా అలాంటి చర్యలకు పాల్పడితే మీరు డైరెక్ట్ గా కలెక్టర్ గారికి కానీ సిపి గారికి కానీ మీరు కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించకుండా యాక్షన్ తీసుకోమని మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పారని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీరు రాజకీయ ప్రయోజనాలు కావాలి అందరికీ, కానీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. దయచేసి ఈ రాష్ట్రం అనేది మన తల్లి లాంటిది, మరి విశాఖపట్నం అనేది రాష్ట్రానికి గుండెగా లాంటిది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ దెబ్బతీసే విధంగా మీరు మీ యొక్క స్టేట్మెంట్లు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉండొద్దని వారికి చేతులకు సవినయంగా మనవి చేసుకుంటూ, మీకు కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి, మా నాయకుడిని తిట్టండి, మా కార్యకర్తలు తిట్టండి, కానీ రాష్ట్రాన్ని ఇమేజ్ని దెబ్బతీసే విధంగా చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మన రాజధాని విషయంలో కూడా చాలా మంది చాలా అవాకులు చవాకులు చెప్పారు. ఏమని చెప్పారు, ఇంచు కూడా కదలలేము, ఢిల్లీలో చక్రం తిప్పుతాం, మొత్తం ఆపేస్తాం, సుదర్శన చక్రం అడ్డేశాను. లోక్సభ సాక్షిగా మరి కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాజధాని అనేది రాష్ట్ర ప్రజల అంశమని, అయినా బుద్ధి రాలేదు. రాజధాని అయిపోయినాక కియా మోటార్స్ పట్టుకున్నారు. కియా మోటార్స్ వాళ్ళు వాళ్లే సాక్షిగా చెప్పారు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి తరలించే ఆలోచన లేదని. మళ్లీ లోక్సభ సాక్షిగా కియా మోటార్ వీళ్ళు కంపెనీల్ని బెదిరిస్తున్నారు, కంపెనీ వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే అబద్దాలు చెప్పడానికి అంతూ పొంతు లేదు. శాసనసభలో అబద్దాలు చెప్తారు, లోక్సభలో అబద్దాలు చెప్తారు, మీడియా ముందు అబద్దాలు చెప్తారు, ప్రజల ముందు అబద్దాలు చెప్తారు, ఒక్క నిజం కూడా చెప్పే అలవాటు కానీ ఆలోచన వాళ్ళు లేదు. ఎందుకంటే దీన్ని ఉద్దేశించే ఒకసారి రాజశేఖర్ గారు చెప్పారు అసెంబ్లీలో, నా గుర్తు చంద్రబాబు గారు, చంద్రబాబు నీకు నిజం చెప్తే నీ తల ఒక్కరోజు నీ శాపం ఉంది, అందుకని ఎప్పుడు అబద్దాలు చెప్తావారు. మరి అదే రకంగా ఆయన రోజు ఒక అబద్ధం చెప్పుకుంటా వస్తున్నారు. మరి ఇప్పటికైనా కానీ దయచేసి నేను విశాఖ జిల్లా నాయకులకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు విశాఖ జిల్లా మనందరిది, దీని బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్లాలి, కానీ మన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మీరు దయచేసి చేయొద్దని. ఎందుకు మీరు బాధపడతారో నాకు అర్థం కావట్లేదు. మొన్న
మా కొడాల నాని గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మనకి విశాఖపట్నం ఎక్స్యూట్ క్యాపిటల్ వస్తే నష్టం ఏంటరా బాబు, మన సామాజిక వర్గానికి మరి రెండు క్యాపిటల్స్ ఉంటే మనకని చెప్పాడు. విశాఖ జిల్లాలో ఎక్కువ శాతం భూములు ఎవరయ్యండి, ఎక్కువ శాతం థియేటర్స్ ఎవరయ్యండి, ఎక్కువ శాతం హోటల్స్ ఎవరయ్యండి, ఎక్కువ శాతం హాస్పిటల్స్ ఎవరయ్యండి, ఎక్కువ శాతం కాలేజీలు ఎవరయ్యండి, ఇవన్నీ మీయే కదా. కాబట్టి లోపల సంతోషం ఉంది వాళ్ళకి, లోపలేమో ధరలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, జగన్మోహన్ గారు చాలా మంచి పని చేశాడని లోపల సంతోషిస్తున్నారు. ఎందుకని వాళ్ళ ఆస్తుల విలువ ఇక చెప్పండి. మా వైఎస్ఆర్ సిపిలో మా నాగిరెడ్డి అన్నకి అనుకూలం అమ్మేసంటున్నాడు అన్ని తప్పనిచ్చి, మరి ఎవరో ఒక పదహారాలు అంతే పదహారాలు ఉన్నాడు అవ్వండి అమ్మడు కూడా ఆలకమ్మడు బాబు ఆయన, లేదా మా ఆయన కూడా ఎవరో ఓన్ ఫ్యామిలీస్ తప్పనిచ్చి కాదండి. ఇవి 70% ఉన్నాయి మీకే కదా, మీ పార్టీ వాళ్ళకునే మీ సమాజ వర్గాలకు ఉన్నాయి, లోపల సంతోషం ఉంది వాళ్ళకి. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్న. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అయితే 75% వాళ్ళే, ఎవరో కూడా స్థానికులు గాని మరి మిగిలిన సామాజిక వర్గం అన్ని కలిపి కూడా 5% వాళ్ళు భూములు. లోపల మాత్రం చాలా సంతోషం ఉంది. విశాఖ క్యాపిటల్ ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు సీఎం గారు షిఫ్ట్ అవుతారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు మెట్రో వేస్తారు, ఇప్పుడు రోడ్లు వేస్తారు, ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇప్పుడు ఫౌండేషన్ వేస్తారని. అంటే వ్యాపారాలకి డబ్బులకేమో విశాఖపట్నం కావాలి ఓట్లకి, రాజకీయానికి మాత్రం చంద్రబాబు నాయుడు చెప్తే తానంటే తన్నానని చెప్తా. మళ్ళీ వీళ్ళకే వీళ్ళ దత్తపుత్రులు కూడా పవన్ కళ్యాణ్ ఆయన, మరి ఆ జన సైనికులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున జన సైనికులు కావచ్చు, మిగిలిన సమాజ వర్గం కావచ్చు, వీళ్ళందరికీ కూడా విశాఖలో కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి హాస్టల్ ఉన్నాయి, ఎవరు హాస్టల్ పెరుగుతాయి, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉన్నాయా, విజయసాటి గారు ఉన్నాయా, మరి సత్యం రామకృష్ణారెడ్డి గారు ఉన్నాయా, మా సత్యబాబు గారు ఉన్నాయా, ఇవన్నీ కూడా మరి తెలుసు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసు, ఆ బడా బాబులు తెలుసు, లోపల మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. పైకి మాత్రం ప్రజల్ని అయోమయానికి గురి చేయటం, ఎందుకంటే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి. ఎవరు ఒకరు చెప్పండి, 7 నెలల కాలంలో ఎవరైనా సరే వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కానీ కడప నుంచి కానీ లేదా ఇంకో ప్రాంతం నుంచి కానీ వచ్చి పలానా ఇండస్ట్రీస్ బెదిరించారు, పలానా భూస్వామిని బెదిరించారు, పలానా థియేటర్ వాహనం బెదిరించారు, పలానా హోటల్ అతను బెదిరించారు చెప్పారని. బెదిరించింది మీరు, అరాచకం చేసింది మీరు, దోపిడీ చేసింది మీరు, ఇసా దగ్గర నుంచి, నీరు చెట్టు దగ్గర నుంచి దేని వదిలిపెట్టలే. ఈ రోజునేమో ఏమి చెయ్యిపోయినా కానీ మీ చేతిలో డబ్బులున్నాయి, మీడియా ఉంది అని ఫండ్ కలెక్ట్ చేయటం, కృత్రిమ ఉద్యమాలు సృష్టించటం, ప్రజల్ని అయోమయానికి గురి చేయటం, భయప్రాంతానికి గురి చేయటం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఈ యొక్క దుష్ప్రచారాలని కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి, దాన్ని ప్రజలు హర్షిస్తారు ఆమోదిస్తారు. కానీ ఇలాంటి కలవెల్లు మాటలు చెప్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షిస్తారు ఆమోదించాలని తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.